జోగులాంబ గద్వాల్ జిల్లాలో రవిచంద్ర, శరత్ చంద్ర, సందీప్ అనే విద్యార్థులు పట్టణంలోని నోబుల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. వీరు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గద్వాల్ టౌన్ ఏఎస్ఐ ని సంప్రదించగా విద్యార్థులు స్టడీ హవర్స్ లోనే బయటకు వెళ్లి తిరిగి రాలేదని, రాత్రి మొత్తం తల్లిదండ్రులు అన్ని చోట్లు వెతకగా గద్వాల్ రైల్వే స్టేషన్ లో బండి మాత్రమే కనబడిందని, విద్యార్థులు మాత్రం కనబడలేదని ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. రవిచంద్ర మరియు బీవే సందీప్ ఈ ముగ్గురు కూడా మన దగ్గర గత 4 ఏళ్ళుగా చదువుతున్నారు. 7th, 8th, 9th, 10th ఇప్పుడు ముగ్గురు కూడా మన దగ్గర 10వ తరగతి చదువుతున్నారు. ఇప్పుడు నిన్న కూడా యాజిటీజ్గా మంచి పిల్లలు, ముగ్గురు కూడా మంచి పిల్లలు, అంటే చదువు విషయంలో కానీ దేనికైనా కానీ డ్యాన్స్ కానీ అదర్ యాక్టివిటీస్లో కానీ ముందు ఉంటారు. దేంట్లో కూడా మనకి ఇంతవరకు అయితే నేను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి నాకు కంప్లైంట్ కూడా లేదు. నిన్న జరిగిన విషయం ఏంటి అంటే, నిన్న క్లాస్ కూడా వచ్చారు. నిన్న యాక్చువల్గా SA1 ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి మనకు. నిన్న రివిజన్ జరుగుతుంది, మార్నింగ్ నుంచి కూడా రివిజన్లో ఉన్నారు పిల్లలు. సో అందులో రవిచంద్ర అబ్బాయి మాత్రం హెడ్ఏక్ అంటే వాళ్ళ పేరెంట్కి నేను కాల్ చేయడం జరిగింది. సార్ కూడా ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వమంటే మన దగ్గరే పడుకోబెట్టేసి రెస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం నుంచి అబ్బాయి తలనొప్పి తగ్గి మళ్ళీ క్లాస్లో అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత రివిజన్ అంతా సవ్యంగానే జరిగింది. ముగ్గురు ఒకే బెంచ్ మేట్స్ వాళ్ళు, అంటే ఒకే బెంచ్లో కూర్చునే వాళ్ళు. తర్వాత రివిజన్ కూడా మామూలుగా చదువుకున్నారు వాళ్ళు, హ్యాపీగానే ఉన్నారు. ఈవినింగ్ వరకు కూడా మనకి ఈవినింగ్ 4:45 మన స్కూల్ డిస్పర్స్ జరుగుతుంది. స్కూల్ డిస్పర్స్ అయిన తర్వాత బయటకు వెళ్ళడం మామూలుగా అందరితో పాటు బయటకు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళి అందులో ఒక అబ్బాయి దరువులు, ఇద్దరేమో లోకల్. సో దరువులు అబ్బాయి, తర్వాత శరత్ చంద్ర, వీళ్ళిద్దరికి స్కూటీలు ఉన్నాయి సార్, శరత్ చంద్ర అండ్ రవిచంద్ర. సో ఒక స్కూటీలో దరువులు అబ్బాయి డివైస్ సందీప్ని కూడా ఎక్కించుకొని వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది. మామూలుగా డిస్పర్స్ అంటే అందరితో పాటు వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనము ఇంటికి వెళ్ళడం జరిగింది. జరిగి అక్కడ నుంచి వాళ్ళ మదర్ దగ్గర నుంచి 5:15, 5:20 అరౌండ్, 5:10, 5:20 అలా ఉంటారు, డ్రెస్ మార్చుకొని బయటకు వెళ్తున్నాను అని చెప్పారంట శరత్ చంద్ర వాళ్ళ మదర్తో. మేము ఎంక్వైర్ చేసి తెలిసింది. తర్వాత అక్కడ నుంచి ఇంకా వాళ్ళు ఎటైపోయిందో మనకైతే విషయం తెలియదు సార్. తర్వాత మాకు ఎంక్వైరీలో తెలిసింది ఏమంటే, స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బండి పెట్టి వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసింది సార్. అబ్బాయిలు రవిచంద్ర, శరత్ చంద్ర, సందీప్ అనే ముగ్గురు అబ్బాయిలు వీళ్ళు 10వ తరగతి చదువుతున్నారు. స్టడీ అవర్స్ 5 to 7 వరకు ఉంటుంది. వాళ్ళ స్టడీ అవర్స్ మధ్యాహ్నం మేము స్నాక్స్ తెచ్చుకుంటామని ముగ్గురు ఇంట్లో నుంచి వచ్చేది, స్కూల్ నుంచి వచ్చేది. శరత్ చంద్ర అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి స్కూటీ మీద ముగ్గురు తీసుకొని పోయి అతను డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, స్కూల్ డ్రెస్. తర్వాత ఇద్దరు పిల్లలు అదే స్కూల్ డ్రెస్ మీద ఉన్నారు. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళా ముగ్గురు అదే స్కూటీ మీద రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్లో పోయి రైల్వే పార్కింగ్ ప్లేస్లో స్కూటీ పార్క్ చేసి ఆ నుంచి ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు 7 గంటల వరకు చూసిండు. 7 తర్వాత మొత్తం నుంచి మా పిల్లలు ఇంకా రాలేదని మొత్తం ఎత్తుకోవడం మొదలుపెట్టి చుట్టుపక్కల అంతా ఎత్తి ఫ్రెండ్ సర్కిల్లో ఫోన్ చేసి రైల్వే స్టేషన్కి పోయి చెక్ చేస్తే అక్కడ స్కూటీ పార్కింగ్ ప్లేస్లో పార్క్ అయి ఉంది. ఆ విషయం తెలుసుకొని మొత్తము కర్నూలు వరకు కూడా తల్లిదండ్రులు అన్నీ ఎత్తి రైల్వే రైల్వే స్టేషన్లో కూడా ఎత్తిండు. తిరిగి ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది పిల్లలు తప్పిపోయి. ఇలాంటి విషయంలో క్లెయిమ్ నెంబర్ 211/19 అండర్ సెక్షన్ 5 మిస్సింగ్ కేసు
బాయ్స్ మిస్సింగ్ కేసు నమోదు చేశాను. రాత్రి అంటే మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పటివరకు ఏమైనా ఇంతవరకు ఆచూకీ ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మేము కూడా అక్కడ రైల్వే స్టేషను డోను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రైల్వే రామకృష్ణ ఆన్సర్ ద్వారా తెలియజేసాము.